హలో ఫ్రెండ్స్ నేను మీ చందుని ఈరోజు చందూస్ లంచ్ బాక్సులో సమ్మర్లో శరీరానికి ఎంతో చలవ చేసే మసాలా మజ్జిగిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఆ గుంట గరిటితో మూడు గరిట్లు పెరుగు తీసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న పచ్చిమిర్చి అరంగులు సైజు ఉండే ఒక చిన్న అల్లం ముక్క ఒక నిమ్మకాయ మరియు మీ రుచికి సరిపడా కళ్ళుప్పును తీసుకోండి ఇలా కళ్ళుప్పును తీసుకోవడం మూలంగా మిక్సీలో ఇవన్నీ బాగా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు మిర్చికి సరిపడా కళ్ళుప్పు మరియు జీలకర్రను వేసుకుని ఇవన్నీ నలిగేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పెరుగును కూడా వేసి మళ్ళీ ఇంకో అర నిమిషం పాటు మిక్సీ పట్టుకోండి ఇలా ఒక పల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వడకట్టండి ఇప్పుడు ఒక లీటర్ నార్మల్ వాటర్ కానీ లేదా కూలింగ్ వాటర్ కానీ ఆ స్ట్రైనర్ ద్వారా పోసుకుంటే అందులోని ఫ్లేవర్ అంతా కిందకి దిగిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకోండి ఫైనల్గా నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకుల్ని పీరియడ్ అంతా చిన్న ముక్కలు కట్ చేసుకుని మజ్జిగలో కలిపేసుకోండి కరివేపాకు ఆకుల్ని మిక్సీలో కానీ వేసి గ్రైండ్ చేస్తే లైట్గా పసరువాసన రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇలా లాస్ట్లో కలపడం జరిగింది మీరు ఎప్పుడైతే మజ్జిగ తాగుతారో అప్పుడు మాత్రమే రుచికి సరిపడా నిమ్మరసం పిండుకోండి ఇలా కాకుండా ముందుగానే నిమ్మరసం పిండి ఫ్రిడ్జ్లో కానీ పెడితే అప్పుడు మజ్జిగ చాలా పొల్లగా అయిపోతుంది మజ్జిగ కానీ లైట్గా పొల్లగా ఉంటే అప్పుడు నిమ్మరసం కలపాల్సిన అవసరమే ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో